సిద్దిపేటకు రైలు వచ్చినా సిద్దిపేటకు ఇలా రాందేంటి లేందేంటి అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి జలాలు వచ్చినాయి, ఎండాకాలంలో మీ చెక్ డ్యాములు మీ చెరువులన్నీ మత్తలు దుంకుతా ఉన్నాయి. ఒకనాడు కన్నీరు గార్చిన తెలంగాణలో, కన్నీరు గార్చిన సిద్దిపేట ప్రాంతంలో చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా పన్నీరు గారినట్టుగా మత్తలు దుంకుతా ఉంటే ఆ ఫోటోలు చూసుకుంటే నేను అద్భుతంగా హైదరాబాద్ లో సంతోషపడతా ఉన్నాను. ఎప్పుడు హెలికాప్టర్లు పోయినా ఆ హుస్నాబాద్ పోయినా ఇంకోటి పోయినా పక్కపొరం పోతుంటే నంగునూరు పెద్దవాగు మీద చెక్ డ్యాములు చూసి బ్రహ్మాండంగా మనసు ఉలకించిపోతాడు. మొన్న నా ఎంబడి హరీష్ నేను హుస్నాబాద్ పోతుంటే కూడా ఆ మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ కూడా ఉండే అగో హరీష్ నీ పెద్దవాగు నీ నంగునూరు అని చెప్పి నేనే చూపెట్టడం జరిగింది. ఇవాళ కూడా అవి నిండు కుండల్లాగా ఉన్నాయి. సిద్దిపేటకు ఒకటే ఒకటి తక్కువ ఉన్నదే, అది గాలి మోటార్ రావాలి. మంచినీళ్ళు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, అధికారం వచ్చింది, గౌరవం వచ్చింది, మెడికల్ కళాశాల వచ్చింది, మిరికోడ దగ్గర మినీ యూనివర్సిటీ కూడా వస్తూ ఉంది, ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్లు వస్తూ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. సిద్దిపేట హైదరాబాద్ చాలా సమీప ప్రాంతం, యువతల పక్క ఉన్నటువంటి ఆ కంటోన్మెంట్ దాటితే 76-77 కిలోమీటర్ల సిద్దిపేట ఉంటుంది. సిద్దిపేటకు హరీశ్రావు పట్టుబట్టి ఐటీ హబ్ కూడా తెచ్చినాడు. రాబోయే రోజులలో ఒక అద్భుతమైనటువంటి వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలోనే సిద్దిపేట తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. నేను స్టేజ్ ఎక్కకన్నా ముందు నేను బస్సులో కూర్చుంటే వింటామంటి మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. నాకు డౌట్ లేదు, నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత, ఒక గౌరవం మీరు పోయిన ఎలక్షన్లే సాధించి చూపెట్టినారు. హరీష్ రావుకు 1 లక్ష పైచీలకి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు మీరు నెలకొల్పినారు. మీ అందరు నేను కోరేది ఒకటే, హరీష్ రావు పంతనం కానీ మన సిద్దిపేట ప్రభుత్వం కానీ మళ్ళా ఒకసారి ఆ రికార్డు సిద్దిపేటకే దక్కాలే, ఇంకా భారీ మెజార్టీతో ఈసారి హరీష్ మీరు గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అనేక కార్యక్రమాలు చేసినాం. ఊరూరికి నా మిత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళందరితో కలిసి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇలా దళిత బంధు తీసుకొని వచ్చినాం. ఆ దళిత బంధుకు ప్రేరణ కూడా మన గ్రామం నుంచి, రామంచ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక దళిత ఆడబిడ్డాన్ని మనవి చేస్తా ఉన్నాం. సిద్దిపేటలో నేను ఉండే ఇల్లు మీ అందరికీ తెలుసు. నేను మిట్టపల్లి పోవాలి పోతా ఉన్నా, మా రామకృష్ణ కార్యక్రమం పెడితే అక్కడ పోతా ఉన్నాం. బయటికి వెళ్తా ఉన్నా నేను కారెక్కడానికి, ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. ఏమైందమ్మా అంటే, ఏం లేదు సార్, బిడ్డ పైన ఎత్తిపోయేటట్టున్నది. ఎందుకు ఎత్తిపోద్దామా అంటే, మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం, సైకిల్ డబ్బులు వెళ్తారు, తెల్లారితే పెళ్లి ఉన్నది, ఎత్తిపోయేటట్టు ఎత్తించి సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే, అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాస్ సైకిల్ అని ఉంటుంది, దానికో 1900 రూపాయలు అయితే నా గన్మ్యాన్ చెప్పినాడు. అప్పుడే 1900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టు ఆ అమ్మాయికి అని చెప్పినాడు. చెప్పి నేను అన్నా ఒక మాట అన్నా, వాడు ఎవడు బుద్ధి లేనివాడు, నీ బిడ్డని చేసుకుంటాడు, మంచిగా బంగారం వల్ల బిడ్డనిస్తే బిడ్డని చేసుకుంటున్నా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడని అడిగింది. అంత గమ్మత్ ఏంటంటే, ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు, ఆ షర్ట్ కింద వచ్చిండు సార్, ఆయన కూడా నిలబడ్డాడు. ఇంకా రారా నేను దగ్గరికి పిలిచిన, దగ్గరికి వచ్చి ఏమైనా నీకు బుద్ధి లేదా, మంచి ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ చేసుకుంటావా అంటే, సార్ నా అభిమానంగా సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా ఏరియాలో ఉంది సార్ అన్నాడు. సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చినాం. కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళీ 3 గంటల ప్రాంతంలో వచ్చాను. ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నా, కానీ ఉన్నది. ఏం చేసింది, పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని నిల్చుంది. ఇదేందుకు అమ్మ అంటే, నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు, నీ చెయ్యి మంచిది, దాంతోనే నేను పోతాను. నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన, నాయకులందరూ ఉన్నారు మనోళ్ళు. కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే, ఆ అల్లుడు దొక్కుతున్నాడు, అల్లుని భార్య ముందర కూర్చున్నది, అత్త వెనుక కూర్చున్నది, ఒకటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతా ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సప్పట్లు కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు అంటే, దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటిని గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను
తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా ఒకటే రోజు చేయలేం।